guys, welcome back to Sweetworld. ఈ రోజు మనం హ్యాంగింగ్ పాస్ చేసుకుంటున్నాం. దానికి నేను ప్లాస్టిక్ బాటిల్స్ని తీసుకున్నాను. ప్లాస్టిక్ బాటిల్స్కి ఫస్ట్గా మనం రెక్టాంగిల్ షేప్లో లైన్స్ డ్రా చేసుకోవాలి. ఆ షేప్లోని మనం సిజర్స్తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం దీనికి వైట్ కలర్ పెయింట్ వేసుకోవాలి. మీకు నచ్చిన కలర్స్ మీరు పెయింట్ వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ పార్ట్స్ని హ్యాంగ్ చేయాలి కాబట్టి ఇలా సిజర్తో కానీ లేకపోతే చాక్తో కానీ హోల్స్ పెట్టుకోవాలి. సైడ్స్ అయితే పెద్ద హోల్స్ పెట్టుకొని అండ్ కిందన డౌన్ మాత్రం నేను చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్నాను వాటర్ అనేది బయటకు రావడానికి. అండ్ ఇప్పుడు మనం వైట్ పెయింట్ వేసాం కదా, అది డ్రై అయిపోయిన తర్వాత గోల్డ్ కలర్ పెయింట్ వేసుకోవాలి. డైరెక్ట్గా వేయడం వల్ల ఏంటంటే మనకి గోల్డ్ కలర్ అనేది బాగా కనిపించదు. అండ్ అలానే నేను ఇంకో బాటిల్కి కూడా వైట్ కలర్ పెయింట్ చేసుకున్నాను. ఈ వైట్ కలర్ పైన నేను గోల్డ్ కలర్తో డిజైన్ చేస్తున్నాను. మీకు నచ్చిన డిజైన్స్ మీరు వేసుకోవచ్చు. అండ్ 2 బాటిల్స్ కూడా పెయింట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాంగింగ్కి మనం ఇలా జూట్ థ్రెడ్ ఉంటుంది కదా, జూట్ థ్రెడ్ని తీసుకోవాలి. మనం హోల్స్ పెట్టుకున్న దగ్గర కింద నుంచి జూట్ థ్రెడ్ అనేది ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో ఇన్సర్ట్ చేసి మనం ఒక నాట్ వేసుకోవాలి. మనం కనుక ముడి వేయకపోయినట్లయితే అది జారిపోతుంది. సో దట్ మనం ముడి వేసి అప్పుడు పై హోల్ నుంచి తీయాలి. సో ఈ విధంగా మనం 2 బాటిల్స్ని కూడా టై చేసుకోవాలి. బాటిల్స్ అయితే టై చేయడం అయిపోయింది. దీని సపోర్ట్కి నేను పైన స్టిక్కి టై చేశాను. మీరు డైరెక్ట్గా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు, కానీ స్టిక్కి హ్యాంగ్ చేసినట్లయితే బాగుంటుంది. సో దీంట్లో మనం శాండ్ని ఫిల్ చేసుకొని మీకు నచ్చిన ప్లాంట్స్ని ప్లాంట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న క్రీపర్స్ కానీ చిన్న చిన్న ప్లాంట్స్ కానీ.
సో ఇలా మన బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోయాయి. So if you like this video, do like, share and subscribe to Sweetworld.